హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీగా ఉండే కుర్మా అయితే చూపిస్తున్నానండి, పటాటా కుర్మా. ఇదైతే రోటీకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే 4 పొటాటోస్ తీసుకున్నాను, వాటిని అలా ముక్కలు చేసి ఉడికించి నెక్స్ట్ తొక్క అయితే తీసానండి. తర్వాత వచ్చేసి ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి 2 ఆనియన్స్ని అయితే కట్ చేసి వేసుకున్నాను. మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. వేసి కొద్దిగా సాల్ట్ వేసానండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా మగ్గించానండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు అయితే వేస్తానండి. ఈ కుర్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డేనండి. ఇందులో వండుకుంటే, కర్డ్ వేసి వండుకుంటే కుర్మా అనేది ఎక్సలెంట్గా వస్తుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి లేవు. ఒక్కసారి మీరైతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి రైస్లో అయితే ఇలా వేసేసుకొని తినేయవచ్చు, లేదు మనకి రోటీలోకే కావాలి అనుకుంటే 1 కప్పు వాటర్ వేసి కుర్మాలాగా చేసుకుంటే రోటీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో. ఎంత ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.